హాయ్ అండి, వసుదా వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చెనగపప్పుతో మసాలా వడ చేయడం ఎలాగో తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడగాలండి. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు పచ్చెనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 4-5 గంటల పాటు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మసాలాకి కావలసింది అల్లము 1-2 టీ స్పూన్లు, తరిగిన అల్లము 1-2 పచ్చిమిర్చి, చెక్క లవంగ 5 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, తరిగిన ఆనియన్ 1, వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే మిక్సీలో పచ్చెనగపప్పుని నానబెట్టి నీళ్లు వంపేసిన పచ్చెనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళా పప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాము. మిక్సీ పట్టిన పప్పుని అట్లాగే మిగిలిన పప్పు అంతా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ అయిన ఈ పప్పులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, అది వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆ పప్పు అంతా బౌల్లో వేసిన పప్పుని మొత్తం కలిపి మిక్సీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ పలుకుగా కొంచెం తీసి పెట్టాము కదా, అది కూడా వేసేయాలండి. ఇప్పుడు తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. 1-2 పచ్చిమిర్చి, తరిగిన ఆనియన్ 1-2, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 చిటికెడంత వంట సోడా కూడా వేసుకోవాలి. వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా చేతికి తీసుకొని మరి పలసగా వత్తకూడదండి మసాలా వడ, కొద్దిగా మందంగానే ఉండాలి. ఇలాగా 3000తో ప్లస్ వత్తితే సరిపోతుంది. ఇట్లాగే రౌండ్గా చేసుకొని వేసుకొని మొత్తం అన్ని బాగా కలరు రెడ్గా వచ్చేంత వరకు కలుసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిందండి, అంతా రెడీ అయిపోయింది. ఈ వడలో సాయంకాలం పూట స్నాక్ లాగా బాగా తినచ్చు.
చాలా టేస్టీగా ఉంటాయి మసాలా వడలు. చట్నీతో అయినా తినచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.